పోలీస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఈ లాక్ డౌన్ సందర్భంగా పని చేస్తున్నందుకు మాకు గాను ఉత్సాహాన్ని యాక్టివ్‌గా పని చేసేందుకు తమ వంతు సహకారంగా తమ పొలంలో పండిన మామిడి పళ్ళని కమర్షియల్ గా అమ్ముకోవచ్చు కానీ వీళ్ళకు మేము మా వంతుగా మేము చేయాలి సొసైటీకి నేను చేయాలన్న ఉద్దేశంలో వారు చాలా దూరం నుంచి కష్టపడి సదాశివపేట అవతల నుంచి ఇక్కడ దాకా తమ మామిడి పళ్ళని తమ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి మా యొక్క పోలీసులకు హోంగార్డ్స్కి ప్రతి ఒక్కళ్ళకి ఆఫీసర్లకి అందరికీ తలా ఒక 3 కిలోల చొప్పున ప్రతి ఒక్కళ్ళకి పంచడం దాని ద్వారా ఆ ఇమ్యూనిటీ బూస్టప్ పొద్దున్న లేస్తే రోడ్ల మీద ఉంటాం కాబట్టి ఎక్కువ ససెప్టబిలిటీ ఉంటుంది కరోనా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పొద్దున్న లేస్తే వెహికల్స్లో ఉండే కరోనా రోగులు పోతుంటే వాళ్ళతో మాట్లాడుతుంటాం కాబట్టి దానికి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడం కోసం గాను వారి వంతుగా పోలీసులందరికీ తమ చేయూత అందించి పోలీస్ వ్యవస్థలో ఒక కొత్త బలం చేకూర్చడానికి వారి వంతు కృషి సర్వదా అభినందనీయం థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పి మురళీకృష్ణం రాజు మేము ఆర్గానిక్ గోదావరి వ్యవసాయం చేస్తాము మాకు గోదావరి వ్యవసాయదారుల సంఘం అని సంఘం ఉన్నాము అయితే మా తోటలో పండిన 11 ఎకరాల మ్యాంగో గార్డెన్లో కొత్తపల్లి కొబ్బరి అని ఇది కొంచెం నేటివ్ వెరైటీ ఈ ఫ్రూట్స్ ఈ సంవత్సరం మనం ఈ కరోనా ఈ సమయంలో పబ్లిక్ని కాపాడడానికి ప్రథమంగా పోలీసులు మన డాక్టర్స్ బాగా ప్రజలను కాపాడుతున్నారని చెప్పి వారికి మా వంతుగా ఎంకరేజ్మెంట్గా మాకు ఈ ఫ్రూట్స్ సిటీ అంతా పంచుదామని ఫ్రంట్ వారియర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం మంచి ఫుడ్ వాళ్ళకి కొంచెం అందిస్తే వాళ్ళు కొంచెం యాక్టివ్గా పనిచేస్తారు అన్నట్టుగా వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము నిన్న అంబర్పేట ఏరియాలో ఒక 350 ప్యాకెట్స్ ఇచ్చాము ఈరోజు కూడా ఒక 150 ప్యాకెట్స్ వరకు ఇస్తున్నాము ప్యాకెట్లో 3 kgs వరకు ఉన్నాయి ఈరోజు ఇది కార్యక్రమం చాలా బాగా జరిగింది.